హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకు ఈ ప్రకృతి కొన్ని అర్థం కాని విషయాలను అర్థం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాయి కొన్ని అనుకోని కార్యాచరణ ప్రకృతికి సంబంధించినవి మనకు ఎటు అర్థం కావు కానీ వాటిని మాత్రం మనం అనుభవించాల్సి ఉంటుంది అలాంటి ఫినామినన్స్ ఎన్నో ఈ ప్రకృతిలో జరుగుతూ ఉంటాయి వాస్తవానికి వాటిని మనం ఒక అంచనా రూపంలో మాత్రమే చూస్తాం కానీ ముందు వాటిని ఏ రకంగానూ కూడా ప్రెడిక్ట్ చేయలేం అలాంటి కొన్ని అద్భుతమైన నేచురల్ ఫినామినన్స్ మనం వర్ణించలేని ఫినామినన్స్ కొద్దిగా వర్ణించే ప్రయత్నం ఇందులో చేసుకుందాం మనం ముందుగా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే విషయంలోకి వెళ్దాం ఐస్ సునామీ ఎస్ మీరు విన్నది నిజమే సునామీ అనగానే ఉవ్వెత్తున ఎగిసిపడే నీటి కెరటాలను మాత్రమే మనం ఊహించుకుంటాం కానీ ఒక్కసారి ఆలోచించండి ఐస్ సునామీ మంచుగడ్డలు మాత్రమే ఇళ్లను కప్పుకొని పోయే విధంగా రావడం అవును నీళ్లు ఎప్పుడైతే చల్లని వాతావరణంలో గడ్డగడతాయో అవన్నీ కూడా అలల రూపంలో ఒడ్డుకు వచ్చి చేరుతాయి అలా ఒడ్డుకు విపరీతంగా ఆ నీటి చుక్కలు మంచు రూపంలో రావడంతో ఆ మంచు మొత్తం సునామీగా ఇళ్లకు ఇళ్లను కప్పేస్తూ ఉంటుంది ఎస్ కెనడాలో ఇలాంటి సంఘటన జరిగింది అన్ని ఇళ్లను మంచు కప్పేసింది వాస్తవానికి భయానకంగా ఉంది ఈ సిచ్యువేషన్ హెయిల్ స్ట్రామ్ రెండు వేల పద్దెనిమిదిలో ఆర్జెంటీనాలో ఒక ఉదయం చక్కగా వాన పడింది వాతావరణం ఎంత హాయిగా ఉందంటే ఆ వానను ఆస్వాదిస్తున్నారు అక్కడి ప్రజలు కానీ ఇంతలోనే దారుణం పెద్ద పెద్ద మంచు గడ్డలు ఆకాశం నుంచి పడుతూ ఉన్నాయి ఆ రణగొణ ధ్వనులు వింటే భయం వేసింది అక్కడి వారికి ఆ మంచు గడ్డల్ని చేతిలోకి తీసుకుంటే చూడండి ఒక క్రికెట్ బాల్ సైజ్ కంటే కూడా ఎక్కువగా ఉన్నాయి వాస్తవానికి ఇంతకంటే డబుల్ సైజు ఉన్నాయి అవి పడ్డప్పుడు చేతిలోకి తీసుకునే లోపే అవి కరిగిపోయాయి అనేది అక్కడి వారి వాదన ఏదేమైనా అంత పెద్ద మంచు గడ్డలు మీద పడుతూ ఉన్నాయంటే అక్కడ ఎంత విధ్వంసం జరిగింది ఏ ఏమేమి డ్యామేజ్ అయిపోయాయో మీరే ఒకసారి ఊహించుకోండి జైంట్ క్రాక్స్ వాస్తవానికి భూకంపం వచ్చినప్పుడు భూమి పగిలిపోతుంది ఇలా లేయర్లు విడిపోతాయి కానీ భూకంపం రాకముందు కూడా ఇలాంటివి జరిగితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి మీరు పల్లెటూరి వాసులైనా లేకపోతే ఏదైనా నది ఒడ్డున కానీ ఉన్నట్లయితే చాలా సందర్భాల్లో ఈ భూకంప సమయాల్లో ఈ భూమి పగిలిపోవడం అక్కడ చూసి ఉంటారు ఎందుకంటే నది నీటితో ఉన్నప్పటికీ కూడా ఆ చుట్టుపక్కల డ్రై ఏరియాలో ఇలా భూమి పగిలిపోవడం జరుగుతూ ఉంటుంది మొన్నటికి మొన్న బెంగళూరులో కూడా ఇలాగే జరిగింది అని కూడా విన్నాం బట్ ఏదేమైనప్పటికీ కూడా భూమి పగిలిపోతుంది వాస్తవానికి భూకంపం రాకముందు కూడా ఇలాంటివి జరుగుతాయి జపాన్లో ఇలా జరిగింది ఎనిమిది ఫీట్ల వెడల్పుతో భూమి లోపలికి వెళ్ళిపోయింది మొత్తానికి యుథోపియాలో ఇలాంటి పర్రెపాయడం అనేది చాలా సందర్భాల్లో జరిగాయి వాటికి ఎలాంటి రీజన్సు చెప్పలేకపోయారు వైజ్ఞానికులు కూడా కేవలం యుథోపియా కాదు చాలా చోట్ల కూడా ఇలాంటివి జరిగాయి ఎంతో లోతుల్లోకి ఈ భూమి పగిలిపోవడం అనేది మనం చూసాం అయితే వాస్తవానికి ఈ పగిలిపోయిన లోయర్లోకి కనుక మనుషులు కానీ జంతువులు కానీ వెళ్తే బతికి బట్టగట్టడం కష్టం ది బ్లాక్ సన్ డెన్మార్క్లో ఇటువంటి వింతను మీరు చూడ్డానికి వెళ్ళొచ్చు ఎందుకంటే సంవత్సరంలో కొన్ని వేల మంది ఈ వింతను చూడ్డానికి అక్కడికి చేరుకుంటారు ఎన్నో స్టార్లింగ్ పక్షులన్నీ కూడా పూర్తిగా గుంపుగా వచ్చి అక్కడ సూర్యుణ్ణి చుట్టుముట్టేస్తాయి ఇది మరి నాచురల్ ఫినామినా అయినప్పటికీ కూడా ఆ పక్షులకు సూర్యుడిని చుట్టుముట్టడం ఎలా క్యాల్కులేట్ అవుతుంది అనేది వాటికి మాత్రమే తెలుసు ఎవరు చెప్పలేకపోతున్నారు జస్ట్ ఆ అద్భుతాన్ని మాత్రం చూడ్డానికి బోల్టంతమంది టూరిస్టులు వస్తూ ఉంటారు అలా వలస పక్షులు ఇవి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి అలా చేరుతూ చేరుతూ చివరికి డెన్మార్క్ వచ్చి ఈ విధంగా కొన్ని నిమిషాల పాటు ఆ సూర్యుడిని చుట్టేసి సూర్యుడితో ముద్దులాడి మాటలాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాయి ఈ చిన్న ప్రయత్నాన్ని చూడ్డానికి ఎంతో దూరం నుంచి కూడా జనాలు వస్తూ ఉంటారు ఇది నిజంగా ఒక అద్భుతం అనే చెప్పాలి ఆ పక్షుల ద్వారా చేయబడ్డ ప్రకృతి వింత ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి